అర్హులైనటువంటి మహిళలకు నెలకు ఒక మూడు వేల రూపాయల వృత్తి గౌరవ వృత్తి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఆ విధంగా మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి అంటే ఐటీ కట్టే వాళ్ళు ఇంకా రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ మినహాయిస్తే ఆ దానికి మార్గదర్శకాలన్నీ ఉన్నాయి దాని ప్రకారంగా అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు మూడు వేల రూపాయల గౌరవ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆ విధంగా తీసుకొని పోతాం దాని పేరు స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్యం అని పెడతా ఉన్నాం ఆ సౌభాగ్య లక్ష్మి పథకం కింద ఇది కూడా చేస్తుంటాం దీని తదనంతరం కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు అడ్డగోలుగా అంతర్జాతీయంగా అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గినా గ్యాస్ ధరలు తగ్గినా ప్రజల మాట పెడిచేవని పెడుతూ అడ్డగోలుగా ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నాయి దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు వాటికి ఆ బాధ తప్పాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది తెలంగాణలో కూడా మళ్ళీ పొయిలకట్టల పొయ్యి పెట్టుకునేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం గ్యాస్ స్టవ్లు మానేసి మళ్ళీ పొయిల కట్టలు తెచ్చుకొని గొట్టాలు బట్టి ఊదే పరిస్థితికి మళ్ళీ వస్తూ ఉన్నారు ఈ బాధ పోవలసినటువంటి అవసరం ఉంది దీని కింద కూడా అరువులుగా ఉండేటువంటి లబ్ధిదారులకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు నాలుగు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ విధంగా దీనిలో జర్నలిస్ట్ సోదరులు కూడా వాళ్ళ ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రజారంగంలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు అందరు అక్కడ జర్నలిస్టులందరికీ జర్నలిస్ట్లందరికి నాలుగు వందల రూపాయలకి సిలిండర్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగిందని నేను మనవి చేస్తా ఉన్నా ఇందులో అవుతుండ పట్టలేదా మీకు భారం తగ్గుతుంది కదా మీకే మీకే లాభం జరుగుతుంది అట్లానే ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ఉంది దాని కింద మేము వచ్చినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ ల్యాక్స్ రూపీస్ వరకే ఉండేది ఓన్లీ రెండు లక్షల రూపాయల వరకు దాన్ని మేము ఫైవ్ ల్యాక్స్ తీసుకెళ్ళినాం ఆ తర్వాత టెన్ ల్యాక్స్ చేసినాం ఆరోగ్యశ్రీ బీమా కింద ఎందుకంటే దాని ఇబ్బంది రాకూడదు ఇప్పుడు మొత్తం అంతా కలిపి మేము అనుకున్నీ మెడికల్ కాలేజీలు సక్సెస్ఫుల్గా పెట్టగలిగినాం అవన్నీ చాలా చక్కగా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ అయినాయి సంవత్సరానికి పదివేల మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదుగుతూ ఉంది కాబట్టి ఇంత మంచి పటిష్టమైనటువంటి ఇన్ని హాస్పిటల్స్ ఇవన్నీ ఉండే తరుణంలో వరంగల్లో ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం అవుతూ ఉంది అద్భుతంగా దాదాపు ఇరవై ఫ్లోర్స్ ఇప్పటికే స్లాబ్ కూడా పడిపోయింది ఇంకో రాబోయే ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్లో బ్రహ్మాండంగా అది అందుబాటులోకి రాబోతూ ఉంది హైదరాబాద్లో కూడా బ్రహ్మాండంగా నాలుగు హాస్పిటల్ కట్టుకుంటా ఉన్నాం అది కాకుండా నిమ్స్ కూడా కట్టుకుంటా ఉన్నాం రాబోయే వన్ ఇయర్లో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి సో ఇంత పటిష్టమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఈ ప్రతి జిల్లాకున్న మెడికల్ కాలేజీలో దాదాపు ఐదు వందల బెడ్స్ లేదా అక్కడ హౌలాలను మట్టి ఏడు వందల యాభై బెడ్స్తోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి కాబట్టి ఒక హెల్త్ సేఫ్టీ నెట్ కూడా రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దానికోసం సమగ్రంగా పోవాలని ఆరోగ్యశ్రీ యొక్క గరిష్ట ఇన్సూరెన్స్ పద్ధతిని పదిహేను లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది ప్రజలకు ఆరోగ్యం విద్య ఈ రెండే చాలా కాస్ట్లీ చాలా వెరీ వెరీ కాస్ట్లీ కాబట్టి ఈ బాధ ఎవరు కూడా లేకుండా దీనిలో కూడా జర్నలిస్టులకు కొద్దిగా మన ఉద్యోగస్తులు పెట్టిన లాంటి స్కీమ్ కూడా పెట్టాలని ఆలోచన మాకుంది కొంత మీ యాజమాన్యాలతో మాట్లాడి కంట్రిబ్యూషన్ చేసి హాస్పిటల్ కొత్త ఇమీడియట్గా అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసే పద్ధతులు డబ్బులు తర్వాత ప్రభుత్వం ఇస్తుంది కొద్ది దీనికి ఒక దీనికి ఒక మనం పెట్టింది ఏంది ఈహెచ్ఎస్కి ఏంది పెట్టింది ట్రస్ట్ ట్రస్ట్ పెట్టినాం దానికి చీఫ్ సెక్రటరీ గారిని అధ్యక్షుడిగా పెట్టినాం మన ప్రకాశ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో కానీ మరొకరి ఆధ్వర్యంలో కానీ మీతో మాట్లాడి వీళ్ళకి కూడా ప్రత్యేకించి జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఎటువంటి డబ్బులు అడగకుండా ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిలో వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా తీసుకురావాలని ఆలోచించినాం ప్రజలందరికీ కూడా జర్నలిస్టులతో పాటు యావైన్ మందికి ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయం వస్తుంది దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని చెప్పి పార్టీ వాళ్ళు పేరు పెట్టినారు ఆ రకంగా దాన్ని కూడా చేస్తాం హౌసింగ్ స్కీమ్లో మేము వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే జరిపినాం మీ అందరికి కూడా తెలుసు దానిలో వచ్చినటువంటి అప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే పదకొండు లక్షల మంది నిరాశ్రయాలుగా ఉన్నారు ఇల్లు లేకుండా గత హౌసింగ్ స్కీమ్లు అవి ఇవన్నీ పోను వాళ్ళకు కట్టేస్తే సరిపోద్దని వచ్చింది ప్రతి సంవత్సరం కొంత మేజర్ అయిన వాళ్ళు విడిపోతుంటారు కాబట్టి వాళ్ళకు కూడా నిరంతరం కట్టేయాలని చెప్పినారు ఇది ఒక రోజుతో అయిపోయే స్కీమ్ కాదు నిరంతరం జరిగే స్కీమ్ మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాం ఒకటి రెండవది ఈసారి విస్తృతంగా గృహలక్ష్మి అనే దాని కింద కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక మూడు వేల ఇళ్ల చొప్పున తీసుకొని ముందు పోతా ఉన్నాం దాంతోపాటు మేము పెట్టుకున్న స్కీమ్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకేమో జాగాలన్నీ ప్రభుత్వమే సమకూర్చింది ఫీగా కట్టించుకోవాలి అప్పయేపుతూ ఉన్నాం అట్లాంటి గృహలక్ష్మి స్కీమ్ కింద ఎవరికైతే ఇళ్ల జాగాలు ఉన్నాయో ఐసోలేటెడ్గా గ్రామంలో అక్కడక్కడ వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం రాబోయే రోజులలో డెఫినెట్గా ఈ బాధ పోవాలే హౌసింగ్ ఎవ్రీ బడీ ఈజ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్ ప్రతి వాళ్ళకు గూడు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత కలిగిన వాళ్ళు ఇట్లా కట్టుకుంటారు కలగని వాళ్ళకే కట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని చెప్తామండి హైదరాబాదులో ఇంకా కూడా ఖాళీ స్థలాలు కొన్ని ఉన్నాయి ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి పెట్టినాం ఇప్పుడు కఠిన కాలనీలలో కూడా మళ్ళా నిల్లు కట్టేంత ఖాళీ ప్రదేశాలు కూడా ఉన్నాయి వాటి మంచి చూసుకొని హైదరాబాద్ సిటీ కోసం రాబోయే రోజులలో మరొక లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం దాన్ని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం నగరవాసులకు అదేవిధంగా ఇళ్లున్న వాళ్లకు గృహలక్ష్మి స్కీములు కొనసాగిస్తూనే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం రాబోయే రోజులలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా ముందుకు తీసుకొని పోతాం రెసిడెన్షియల్ స్కూళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ స్కూళ్ళ నుంచి వచ్చే ప్రొడక్ట్ ప్రొడక్ట్ అంతా కూడా నీట్లో కానీ ఇతరత్రా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సీట్లు మనకు వస్తూ ఉన్నాయి చాలా లాభాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ దాన్ని చూసినటువంటి అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో సోకాల అగ్రవర్ణ కులాలు వాళ్ళు మాకు కూడా కనీసం నియోజకవర్గానికి ఒకటి పెట్టండి అని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు మా మా దాంట్లో కూడా పేదలు ఉన్నారు మాకు కావాల్సిన ఉన్నదని చెప్పి తప్పకుండా అగ్రవర్ణ పేదలకు కూడా నూట పంతొమ్మిది గురుకులాలు ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గానికి అట్లీస్ట్ ఒకటి చొప్పున ఈ అగ్రవర్ణ పేదల పిల్లలకు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం రెసిడెన్షియల్ పాఠశాల విద్యా విధానం చాలా సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ విద్యా విధానాన్ని విధంగా మనం కొనసాగించాలని చెప్పి నిర్ణయం చేసినాం దాని ఉద్దీపనలు అది ఇంకా బాగా పెంచడానికి ఎందుకంటే మేము మొట్టమొదటి హై స్కూల్ పెట్టినాం తర్వాత జూనియర్ కాలేజీలుగా మొత్తం వెయ్యికి వెయ్యి కన్వర్ట్ చేసినాం కొన్ని డిగ్రీ కళాశాలలు కాబోతూ ఉన్నాయి ఎక్కడైతే చేసినామో అవి చాలా సూపర్ హిట్ నడుస్తూ ఉన్నాయి మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులలో వెయిటింగ్ చేయాలి ఏ విధంగా చేయాలి మైనార్టీల నుంచి బాగా డిమాండ్ ఉంది ఆ జూనియర్ కాలేజీలన్నింటినీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కన్వర్ట్ చేయడానికి వాటన్నిటిని కూడా చూసి అదే పద్ధతిని ఇంకా మంచిగా కొనసాగించాలని చెప్పి ముందుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం మన దేశంలో సుమారు నలభై ఆరు లక్షల మంది మహిళలు ఈ స్వశక్తి మహిళా గ్రూపులలో సభ్యులుగా చేరి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వారందరు కూడా మంచి పద్ధతులలో వాళ్ళ రీపేమెంట్ వాళ్ళ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటారు పావల వడ్డీకి అది ప్రభుత్వం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తూ ఉంది వెరీ సక్సెస్ఫుల్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లోన్ రీపేమెంట్ ఉంది వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్ గ్రూప్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి వాళ్ళందరూ ఒక డిమాండ్ ఏముందంటే మాకు తప్పకుండా సొంత భవనాలు కావాలి ఇంకా మా కార్యకలాపాలు పెంచుతామని చెప్పినారు అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో ఇప్పటివరకు కొంతమంది కొందరు ఎమ్మెల్యేలు కట్టించారు కొంతమంది మినిస్టర్లు కట్టించారు కొంతమంది గౌరవ పార్లమెంట్ సభ్యులు కట్టించారు చాలా వరకు వచ్చినాయి మిగిలిన వైవి ఎవరికైతే ఈ మహిళా స్వశక్తి గ్రూపులకు ఎక్కడికైనా బిల్డింగ్లు లేకుండా ఉన్నాయో వాళ్ళకు పటిష్టమైనటువంటి బిల్డింగ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్డ్ మేనర్లో కట్టేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ హామీని కూడా మేము ప్రజలకు ఇస్తా ఉన్నాం అనాథలైన పిల్లల కోసం ఒక పాలసీ ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆర్ఫన్ పాలసీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈ వచ్చే టర్మ్ నుంచి వచ్చే ఎన్నికల తర్వాత దానికి ఆల్రెడీ కొంత స్పీడ్ వర్క్ అంత జరిగింది అధికారులను ఆదేశిస్తే దాన్ని ఇంకా కొనసాగించి పటిష్టమైన పద్ధతిలో వాళ్ళని స్టేట్ చిల్డ్రన్కి తీసుకోవాలి వాళ్ళకి ఏ కులంలో పెట్టాలి ఏం పెట్టాలంత నిర్ణయం జరిగి ఉన్నది దాన్ని ఆర్ఫన్ పాలసీని కూడా చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ రకరకాల ప్రజలకు ఇచ్చి ఉన్నారు గత చాలా సంవత్సరాలు ఇస్తూ ఉన్నారు ఈ అసైన్ ల్యాండ్స్ ఎంతవరకు ఉండాలి వాళ్ళకు ఒక సంపూర్ణ రైట్స్ ఎప్పుడు ఇవ్వాలి అదే ఒక పట్టాదారు అయితే అతను అమ్ముకునే అవకాశం ఉంది అతనికి ఇలా కోట్ల రూపాయలు ల్యాండ్ వ్యాల్యూ పెరిగింది కొన్ని చోట రాళ్ళు గుట్టల చోట కూడా కోట్ల రూపాయల డిమాండ్ ఉంది అట్లాంటిది అమ్ముకుంటే మరో చోట ప్రైవేట్ వ్యక్తి అయితే పది ఎకరాలు కొనుక్కుంటా ఉన్నాడు కానీ వీళ్ళకి ఆ సదుపాయం లేదు ఒక బాండెడ్గా తయారైపోయింది అది రిలీవ్ చేయండి అని చెప్పి దళిత సోదరులందరూ కూడా చాలా సందర్భాల్లో నన్ను కోరుతా ఉన్నారు గత శాసనసభ సమావేశాలు కూడా నేను చెప్పినాను ఈ అసైన్ ల్యాండ్స్ మీద కూడా మొత్తం దళిత ప్రజాప్రతినిధులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరినీ పిలిచి సమావేశపరిచి మాట్లాడి ఒక పాలసీ రూపొందించి అసైన్ ల్యాండ్స్ మీద కూడా ఉన్నటువంటి అంక్షలు ఎత్తివేసి మామూలు పట్టదారులాగా వాళ్ళకు కూడా హక్కులు కల్పించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అని నేను ఈ ఎన్నికల హామీ ఇస్తా ఉన్నాను దీని తదనంతరం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక పెద్ద సంఘర్షణ వైఖరి ఉంది దేశవ్యాప్తంగా నిరసనలు ధర్నాలు వగేరీ జరుగుతూ ఉన్నాయి కంపల్సరీ పెన్షన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు ఇటీవల వాళ్ళు నాకు కూడా కలిశారు కలిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిపిఎస్ టు ఓపీఎస్ మళ్ళీ మార్చాలి మాకు కూడా కొంచెం జీవన భద్రత ఉంటుంది రిటైర్ అయిన తర్వాత అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు దాని సాధ్యా సాధ్యాలు మంచి చెడ్డలు పూర్తి స్థాయిలో స్టడీ చేయడానికి ఎందుకంటే రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చేశారు తూతూ మంత్రంగా ఎన్నికల వాగ్దానం చేసినారు కాబట్టి చేసినారు చేస్తే ఏమైపోయిందంటే భూమరాంగ్ అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటా ఉంది ఆ ఫండ్ వాళ్ళు ఇవ్వటం లేదు అది పెద్ద పీఠముడిలాగా మల్టీ నాట్ లాగా తయారై కూర్చుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి ఆచరణాత్మకమైన విధానం అవలంబిస్తే బాగుంటుంది అని సాధ్యాసాధ్యాలు స్టడీ చేయడానికి ఒక ఉన్నతాధికారుల కమిటీ నియమించి ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా దాని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం ఆ రకంగా ఈ ఓపీఎస్ డిమాండ్ మీద కూడా ఒక కమిటీ నిర్ణయం చేసి వాళ్లకు సరైన పద్ధతిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను మీ అందరితో కూడా మనం ఏంటంటే ఇది అవసరం లేదు ఇప్పుడు ఉన్న పాలసీ బాగుంది అదే పద్ద రేవుతామా సో ఆ రకంగా దీని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉండవు ఈరోజు ఇట్ ఇస్ ఓన్లీ మేనిఫెస్టో డిక్లరేషన్ కానీ దీని క్వశ్చన్లకు మీ మాంసాలకు దాకా ఉండదు నో క్వశ్చన్ మిస్టర్ రాహుల్ సారీ టుమారో టుమారో ఆన్వర్డ్స్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ పాలిటిక్స్ ఇస్ టుమారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్